Praise the Lord. Hallelujah. Praise the Lord. Praise the Lord. ప్రభువానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని వాక్కును ధ్యానించే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతులైన దేవా, నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజున ప్రభువా, వాక్యాన్ని బోధిస్తున్న నన్నును, వాక్యాన్ని వింటున్న నీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మీ ప్రియపుత్రుని మనాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు తల్లి అని తిరుసభ తపస్సు కాలంలో మొదటి ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నది. మరి మొదటి ఆదివారంలో దేవుడు మనకి బోధిస్తున్నటువంటి సందేశం ఏమనగా, శోధనను ఎలా జయించాలి అని నేర్పిస్తూ ఉన్నాడు. మరి ఈనాటి పట్టణాలు మనం చూసినట్లయితే, మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం ఆది తల్లిదండ్రులు ఏ విధముగా దేవునికి అవిధేయత చూపించి తమ జీవితంలో వాళ్ళు ఎదుర్కొన్న శోధనలకు లొంగిపోయి పాపము చేశారో మనం చూస్తూ ఉన్నాం. ఎలా వారు శోధనకు లొంగిపోయి దేవునికి వ్యతిరేకముగా పాపము చేశారో మనం ధ్యానిద్దాం. అదే మనం చూస్తూ ఉన్నాం ఆది కాండము 2:7 పలుకుతూ ఉంది. దేవుడు ఒక మట్టి ముద్దను తీసుకొని మానవుణ్ణి తయారు చేసి తన ఊపిరిని ఆ మట్టికి ప్రోసినప్పుడు ఆయన జీవాన్ని పొందుకున్నాడు. అనగా మానవుడు దేవుని చేత సృజించబడినాడని అక్కడ వ్రాయబడి ఉంది. అదేవిధముగా ఆది కాండము 2:16 మనకు తెలియపరుస్తుంది, అలాగ దేవుని చేత చేయబడినటువంటి ఇక మానవుడు ఏ విధముగా దేవుడు తినవద్దన్నటువంటి ఆ పండును తిని దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు అక్కడ వ్రాయబడి ఉంది. అందుకే పలుకుతున్నాడు దేవుడు ఆది కాండము 2:16, ఇదిగో కుమారుడా, నిన్ను ఏదోను తోటలో ఉంచుతున్నాను, ఈ తోటలో ప్రతి పండును నువ్వు తిను, కానీ ఇదిగో ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ చెట్టు పండును ఏమాత్రం నువ్వు తినకూడదు అని చెప్పినప్పుడు అక్కడ ఆదాము దేవుని మాటను వినలేదని వ్రాయబడి ఉంది. మరి అలాగే దేవుని చేత చేయబడి దేవుడు తినవద్దన్న పనును తిని మరి తర్వాత మానవుడు ఏం చేశాడంటే సాతాను శోధనలకు గురయ్యాడు. సాతాను చెప్పింది విన్నాడు, కానీ దేవుని చెప్పింది వినకుండా ఆయన దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడన్నట్టుగా ఆది కాండము 3:5 ఏ విధముగా సాతాను చేత మానవుడు శోధింపబడి దేవునికి ఎడల పాపం చేశాడు రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆది కాను 3:5 చెప్పబడింది, సాతాను మరి ఆదాము దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు, ఆదాము దేవుడు నీకు అబద్ధం చెప్పాడు, ఆ పని నువ్వు తింటే దేవునిలాగా అయిపోతావని నీకు అలా చెప్పాడు, అది అబద్ధము అని చెప్పినప్పుడు ఇక దేవుని చేత సూచించబడిన మానవుడు సాతాను మాటలు విని దేవునికి వ్యతిరేకమైపోయాడు, దూరమైపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించవలసింది ఆది మానవుడు ఆదాము అయినటువంటి ఆదాము దేవుడు తన జీవితంలో వచ్చినటువంటి శోధనను జయించలేకపోయాడు. కానీ 2వ ఆదాము అయినటువంటి యేసు ప్రభు ఆ శోధనను జయించగలిగాడు. మరి ఎటువంటి శోధనలకు 2వ ఆదాము అయినటువంటి యేసు ప్రభు గురయ్యాడో మనం ధ్యానిద్దాం. అదే ఈరోజు సువిశేష పట్టణంలో చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 4:1-11 మనకు తెలియపరుస్తున్నాయి ఏ విధముగా యేసు ప్రభు సాతానుకు గురయ్యాడు, శోధనలకు గురయ్యాడు. ఆయన 3 రకాలైన శోధనలకు గురయ్యాడని వాక్యం పలుకుతుంది. మొదటిగా లూకా సువార్త 4:3-4 సాతాను అంటుంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే గనుక ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని భోజనం చేయన్నాడు. అది అనగా ఆహారపు శోధనను ఎదుర్కొన్నాడు. 2వది మనం చూస్తున్నాం లూకా సువార్త 4:6 సాతాను అంటున్నాడు, ఇదిగో నీవెక్కడి నుంచి దూకినప్పుడు దేవదూతలను దేవుడు పంపించి పట్టుకుంటారు, అంటే ఆధ్యాత్మిక శోధన. మరి 3వ శోధన యేసుప్రభు ఎదుర్కొన్నది లూకా సువార్త 4:9 అక్కడ పలుకుతుంది, నీవు నాకు కాళ్లకు మొక్కావంటే గనక ఈ యొక్క రాజ్యాన్నంతా నీకు ఇచ్చేస్తాను, అంటే అధికారం గల శోధన.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తన జీవితంలో 3 శోధనలకు గురయ్యాడు. 1 ఆహారపు శోధన, 2 అధికారము శోధన, 3 ఆధ్యాత్మిక శోధన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలని మనందరము కూడా ఈ 3 శోధనలకు గురవుతామని మనము తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ 3 శోధనలు చాలా ఈజీగా మనము గురైపోతాం. ఆహారం మనకు ఇష్టం, అధికారం ఇష్టం, ఇంకా ఆధ్యాత్మిక జీవితం ఎదగడం కూడా ఇష్టమే. ఈ 3 పట్ల మనకి ఎక్కువ ప్రీతి ఉంది కాబట్టి ఈ 3 విషయాల్లో మరి సాతాను మనల్ని లొంగ తీసుకోవాలని చూస్తాడు. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నాడంటే, దేవుని బిడ్డలైన మీరు, నా బిడ్డలని మీరు, ఇదిగో నా కుమారుడు ఈ 3 శోధనలకు గురయ్యాడు, కానీ ఆ శోధనను జయించాడు. మీరు నా బిడ్డలు కాబట్టి మీరు కూడా వాటిని జయించే విధంగా మీరు జీవించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అందుకని పుణిత పేతురు గారు అంటూ ఉన్నాడు, ఇదిగో మీరు ఈ లోకంలో ఉన్నటువంటి సాతాను గర్జించే సింహం వలె తిరుగాడుతూ ఉన్నాడు, కాబట్టి ఆయన గురించి మీరు చాలా జాగ్రత్త పడండి అని. కావున ఈ 3 శోధనలకు చాలా జాగ్రత్తగా జీవించమంటున్నాడు. మరి 2, యేసు ప్రభు ఎలా జయించగలిగాడు? మొదట ఆదాము జయించలేకపోయాడు తన జీవితంలో వచ్చిన శోధనను. మరి 2 యేసు ప్రభు ఏ విధంగా జయించాడంటే, మనం చదువుతూ ఉన్నాము లూకా సువార్త 4 మనం రాయబడి ఉంది. యేసు ప్రభు శోధనకు జయించే శోధన గురయ్యే ముందు, దానికి ముందుగా ఆయన మరి బాప్తీస్మ యోహాను చేత యోర్ధాను నదిలో జ్ఞానస్నానం స్వీకరించి బయటకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు తన మీదకు వచ్చాడు. దాని అర్థం యేసు ప్రభు ఆత్మలో బలపడ్డాడు, ఆత్మలో నింపబడ్డాడు. అలా నింపబడి ఈ రోజున ఆయన ఎడారికి కొనుకోబడి ఉన్నాడు. అదే మనం చూస్తున్నాం లూకా సువార్త 4:18 ప్రభు అంటున్నాడు, దేవుని ఆత్మ నాపై ఉన్నది. అంటే యేసు ప్రభు శోధనను ఎలా జయించాడంటే, ఆత్మ ద్వారా, ఆత్మలో బలపడ్డాడు కాబట్టి ఆయన శోధనను జయించగలిగాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదేవిధంగా లూకా సువార్త 4:2 యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు అని వ్రాయబడి ఉంది. అంటే శరీరపరంగా మనము బలహీనంగా ఉండినను, ఆత్మపరంగా మనం బలపడి ఉన్నట్లయితే గనక ఎటువంటి శోధనైనా కానీ మనం జయించగలమని వాక్యంలో పలుకుతున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే ఈరోజు ఈ మొదటి తపస్సు కాల ఆదివారంలో, ఈ తపస్సు కాలంలో మొదటి ఆదివారంలో దేవుడు మనకు పలుకుతున్నాడు 2 కార్యాలు చేయమంటున్నాడు. 1, దేవునికి విధేయత చూపించమంటున్నాడు. దేవునికి విధేయత చూపించడం అంటే, మరి ఈరోజు 2 పునీత పౌలు చెప్తూ ఉన్నాడు రోమపత్రిక 5:19, యేసు ప్రభు తన తండ్రికి మొదటి నుంచి చివరి వరకు విధేయత కలిగి జీవించాడు. నీవు నేను కూడా అలా విధేయత కలిగి జీవిస్తే ఏమవుతుందో ఆయన అదే వచనములు చెప్తున్నాడు. యేసు ప్రభు విధేయత చూపించాడు కాబట్టి మిగతా ప్రజలందరూ కూడా నీతిమంతుడిగా చేయబడ్డారు అని. అంటే నీ విధేయత కలిగి జీవించావంటే గనక, అంటే దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించావంటే గనక నిన్ను దేవుడు నీతిమంతుడిగా చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి 2 దేవుడు చేయమంటున్నాడు ఈ తపస్కాలంలో మొదటి వారంలో. 2, నీవు శరీర పరంగా నువ్వు బలహీనంగా ఉండినను, ఆత్మపరంగా నువ్వు బలపడాలి, ఆత్మఫలంగా బలపడాలి. చూడండి, యోహాను పేతురు యోహాను ఇద్దరు కూడా చెరసాలలో బంధించినప్పుడు వారు చెరసాల నుంచి వారు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు వారిని గద్దించి హెచ్చరించి, మీరు ఇక్కడి నుంచి గనక దేవుని కోసం బోధించారంటే గనక మిమ్మల్ని చంపేస్తామని బెదిరించి వదిలిపెట్టినప్పుడు, వారు వెళ్ళి మోకరించి వాళ్ళ బంధువులతో కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు వారు ఆత్మ చేత నింపబడ్డారు. వారి స్థలమంతా కూడా, వారు ఉన్న స్థలమంతా కూడా మరి పరిశుద్ధాత్మ చేత నింపబడి వారు కూడా ఆత్మలో నింపబడ్డారన్నట్టుగా మనకు మరి అపొస్తల కార్యం 4:31 మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, అనగా వారు ప్రార్థించినప్పుడు పవిత్రాత్మ వారిలోనికి వచ్చింది, వారు ఆత్మలో నింపబడ్డారు. అనగా నీవు ఆత్మలో బలపడాలంటే ప్రార్థన చేస్తూ ఉండాలి, ప్రార్థన చేయడం మానకూడదు అని. ఇప్పుడు మొక్క ఎదగాలంటే నీరు పోస్తూ ఉండాలి, దీపం వెలుగుతూ ఉండాలంటే నీవు దానిలో నూనె పోస్తూ ఉండాలి, నీవు ఆత్మీయంగా బలపడాలంటే నీవు ప్రార్థిస్తూ ఉండాలని మరి ప్రభు పలుకుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కావున మరి ఈ తపస్సు కాల మొదటి ఆదివారంలో దేవుడు మనకు తెలియపరుస్తున్నటువంటి 2 ముఖ్యమైనటువంటి మరి విషయాలను మనం ధ్యానించాము. మొదటిగా నీవు విధేయత కలిగి జీవించు, 2
ఆత్మలో బలపడడం నేర్చుకో. ఈ రెండు కార్యాలను మన జీవితంలో మనం చేసినట్లయితే గనక మన జీవితంలో ఏ శోధన వచ్చినా, అధికార శోధన, ఆహార శోధన, ఆధ్యాత్మిక శోధన, ఏ శోధన వచ్చినను ఏసయ్యలాగా మనం కూడా జయించగలము. మనము కూడా సాతానుని మరి జయించి మనము ఏసయ్యలాగా జీవించే కృపను మనకు దయచేస్తాడు దేవుడు. కావున మరి ఈ యొక్క రెండు కార్యాలు చేయడం తన కృపను మనకు దయచేయమని ఈ యొక్క ఆదివారం రోజు మనందరం కూడా దేవుని ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమగల ప్రభువ, కృపగల తండ్రి, అయ్యా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించగలిగేటటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభువ. అయ్యా మాకు రెండు కార్యాలు చేయమంటున్న ఈ ఆదివారం తపస్సు కాలంలో మొదటి ఆదివారంలో రెండు కార్యాలు మీరు మమ్మల్ని చేయమంటున్నారు. మొదటిగా మీకు విధేయత చూపించే మమ్మల్ని నీతిమంతులుగా చేస్తామని నేర్పిస్తున్నావయ్యా, నీకు స్తోత్రమయ్యా. రెండవదిగా మేము ఆత్మపడాలంటే రోజూ ప్రార్థిస్తూ ఉండాలని మమ్మల్ని మాకు నేర్పిస్తున్నావు, నీకు స్తోత్రము స్వామి. ఈ రెండు కార్యాలు ఈ తపస్సు కాల మొదటి వారం అంతా కూడా చేపట్టి నీవిచ్చే యొక్క వరాలను ఫలాలను స్వీకరించే కృపను మా అందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన ఘనమైన అద్భుతమైన నామంలో అడిగి ప్రార్థిస్తూ పొందుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.